డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపురెడ్డి రాజా తనయుడు సాయి వెంకట్ టీడీపీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ముచ్చుమిల్లి రోడ్లో ఉన్న డఫ్ అండ్ డమ్ స్కూల్లో పిల్లలందరికీ అన్న ఆంటీఆర్ గురించి వివరించారు. వారికి పళ్ళు బిస్కెట్స్ దుప్పట్లు పంచారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడియాల రాఘవన్, మేడిశెట్టి శేషారావు, జాస్తి విజయలక్ష్మి, గజలక్ష్మి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి. ఆ మహానుభావుడికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని తెలుగువారు రుణం తీర్చుకోవాలి అని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే ఒక రికార్డు స్థాయిలో అధికారాన్ని చేపట్టారు ఆ మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చరిత్రలో నిలిచిపోయినటువంటి యోధుడు నందమూరి తారక రామారావు గారు. అందుకోసమే ఎక్కడ తెలుగు వారున్నా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా ఈరోజు ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఇది వాస్తవం.